మహాభారతం ఇదం శతసహస్రమిహి శ్లోకానాం పుణ్యకర్మణాం సత్యవత్యాత్మజేనేహ వ్యాఖ్యాతం అమితౌజస అని భారత మహిమని గురించి వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పడం ప్రారంభించాడు. ఈ మహాభారతం కొంతమంది శ్రోతలు కొంతమంది వక్తల మధ్యలో జరుగుతున్న ఒక మహాకార్యక్రమం. వక్తలలో ఒక ఆయన సూత మహర్షి. నైమిషారణ్యంలో సౌనకుడు మొదలుకొని 88,000 మంది ఋషులకు ఆయన చెప్పాడు. వైశంపాయన మహర్షి, ఆయన మరొక వక్త, వ్యాస శిష్యుడు, ఆయన జనమేజయుడికి చెప్పాడు. వక్తలిద్దరూ, శ్రోతలు చాలామంది. కాకపోతే ముఖాముఖి వినేవాళ్లలో వైశంపాయనుడు ఆయన శిష్యుడైన జనమేజయుడు. సూత మహర్షి ఆయనకి ప్రధాన శ్రోత సౌనకుడు. వారిద్దరికీ కూడా, అంటే సౌనకుడికి ఇటు జనమేజయుడికి, వరుసగా సూతుడు వైశంపాయనుడు భారత మహిమని తెలియజేస్తూ శతసహస్రం 100,000 అనగా 100,000 శ్లోకాలకి పరిమితమైన పుణ్యశ్లోకాలతో కూడిన సకల ధర్మశాస్త్రాలకి నిలయమైనది భారతం. భారతం చాలా పెద్దది, అందులో శ్లోకాలు ఎక్కువ ఉన్నాయి. శ్లోకాలంటే ఉత్తుత్తి శ్లోకాలు కావు, అన్నీ వేద ప్రమాణాలు, వేద మంత్రాలకి నిలయం. ఇవన్నీ పుణ్యకథలను తెలియజేసేవి. అందుకే అందులో ఏ శ్లోకము వ్యర్థపదమే లేదన్నాడు ఆయన. సత్యవతి ఆత్మజుడైన వేదవ్యాసుడు తన తపఃఫలితంగా సృష్టించిన ఒక అపూర్వమైన గ్రంథం ఇది. మాట వరసకైనా, అంటే అంత శ్రద్ధ లేకుండా విన్నా కూడా ఫలితం ఇస్తుంది. ఇంకా శ్రద్ధగా వింటే ఎంత ఫలితం ఇస్తుందో ఆలోచించండి. యయిదం శ్రావయేత్ విద్వాన్ ఏ చేదం శృణుయుర్నరాః తే బ్రహ్మణః స్థానమేత్య ప్రాప్నుయుర్దేవతుల్యతాం. ఎవడైనా ఒక పండితుడు, ఇక్కడ విద్వాన్ అన్నాడు అంటే పండితుడే వినిపించాలి. పండితుడు అంటే 2 అక్షరాలు చదువుకున్నవాడని కాదు, సమదర్శనుడైన వాడే పండితుడు. ప్రతి ప్రాణిని ప్రేమించగలిగేవాడు. ఒక్కొక్కప్పుడు ఉపన్యాసం చెప్పే అవకాశం నాకు రావచ్చు, ఇంకొకసారి ఈ అవకాశం మరొకరికి రావచ్చు. ఎవరు చెప్పినా నేనే చెబుతున్నాననే సంతోషంతో సాటి ఉపన్యాసకులని ప్రేమించగలిగేవాడు విద్వాంసుడండి. అలాగే ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు ఎందుకు పనికిరారు అనే భావన మాట వరసకు కూడా రాకుండా కూర్చున్న వాళ్ళు కూడా మహాత్ములనే ఊహ రావాలి. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడగలగాలి. ఎవరి మీద తీవ్ర ద్వేషం, తీవ్ర రాగం, ఈ రెండూ ఉండకూడదు. అంటే వీడు నావాడు అనే ఒక పక్షపాతంతో ఎక్కువ ప్రేమ చూపించేవాడు, లేక వీడు పరాయి వాడని వాడి మీద ఎక్కువ కోపం చూపించేవాడు, ద్వేషం చూపించేవాడు, ఈ ఇద్దరూ కూడా విద్వాంసులు అని పిలువబడరు. అందుకే భారతం వినిపించడానికి విద్వాంసుడయ్యి ఉండాలి. వ్యాకరణం చదువుకున్న వాళ్ళు, సంస్కృతం చదువుకున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు ఈ లోకంలో, కానీ వాళ్ళందరూ విద్వాంసులు అవ్వలేరు అని వ్యాసుడు అన్నాడు. వాళ్ళు కేవలం చదువుకున్నవారు, విద్యావంతులు, కానీ వినయం లేదుగా. విద్యా వినయ సంపన్నుడైనటువంటి వాడు, రాగద్వేషాలు లేనివాడు పండితుడవుతాడు. అటువంటి పండితుడికి భారతాన్ని ముట్టుకునే అర్హత ఉన్నది. అందుకని ఏ విద్వాంసుడు శ్రద్ధగా ఈ పురాణం వినిపిస్తాడో, ఎవడు శ్రద్ధగా దీనిని వింటాడో, ఆ ఇద్దరు, అంటే వినిపించినవాడు విన్నవాడు ఇద్దరూ కూడా దేవతలతో సమానులు అవుతారు. శరీరం విడిచిపెట్టాక బ్రహ్మణ స్థానం యత్య, అంటే బ్రహ్మదేవుడి యొక్క సన్నిధానం పొందుతారు, బ్రహ్మలోకం పొందుతారట. సాధారణంగా పురాణాలు వింటే స్వర్గం వస్తుందని, ఉత్తమ గతులు వస్తాయని కొంతవరకు చెప్పి వదిలేశాడు వ్యాసుడు. ఇప్పుడు అలా కాదు, నీకు బ్రహ్మస్థానం లభిస్తుంది. బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళడం అంటే అంత తేలిక కాదు. కాశీఖండంలో ప్రారంభంలోనే బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే ఎన్ని రకాలైన కష్టాలు పడాలో, ఎన్ని సాధనలు చేయాలో చెప్పారు. అన్ని సాధనలు కలియుగంలో ఉన్న మానవులు మాట వరస కూడా చేయలేరు. కలియుగంలో ఉన్న మానవులకి బ్రహ్మలోకానికి వెళ్ళగలిగేంత సాధన చేసే తీరిక లేదు, ఓపిక లేదు. అన్నీ ఉన్నప్పటికీ వాళ్ళని సరైన మార్గంలో నడిపే గురువులు దొరకడం కూడా కష్టం, దొరికినా వాళ్ళని పట్టుకోవడం కష్టం. అందుకని భారతం అనే ఒక పంచమ వేదాన్ని వ్యాసుడిచ్చాడు. అంటే దీనిని మనం చేయవలసిన పని ఏమిటి? శ్రద్ధగా వినడం, శ్రద్ధగా చెప్పడం.
ఈ శ్రద్ధగా చెబుతున్నప్పుడు మధ్యలో ఏ విధమైనటువంటి ఆటంకం కలిగించకుండా తన మనస్సును అదుపులో పెట్టుకుని దానిని అంత శ్రద్ధగా వింటే ఈ చెప్పినవాడు విన్నవాడు ఈ ఇద్దరూ కూడా బ్రహ్మస్థానం పొందుతారు. తే బ్రహ్మణ స్థానం ఏత్య. ఇంత స్పష్టముగా వ్యాసుల వారు ఇందులో చెప్పారు. ఇక మహాభారతం వల్ల ఆ ఫలితం ఈ ఫలితం అని కాకుండా సకల ఫలితాలు లభిస్తాయి. అటువంటి మహాభారతాన్ని రచించిన సద్గురువు ఆషాఢ పూర్ణిమ నాడు పుట్టిన వేదవ్యాసుని జన్మవృత్తాంతం ముందుగా చెబుతున్నాను వినండి అని జనమేజయుడికి వైశంపాయన ఎందుకు చెప్పాడంటే ఏ గురువు చెబుతున్నాడో గురువు గురించి కూడా తెలుసుకోవాలి. చెబుతున్న ఆయన మీద గౌరవం లేకపోతే ఇంక వాడు చెప్పే వస్తువు మీద మనకు ఆసక్తి ఉండదు, ఆ వస్తువు మనకు ఉపయోగం కూడా ఇవ్వదు. మనం ఎక్కడికైనా వచ్చామంటే ఒక గుళ్ళోకి వచ్చామండి, ఆ గుళ్ళో ఉన్న దేవుడి మీద భక్తి లేకపోతే నువ్వు అక్కడ ఎదురుకుండా నిలబడి ఎన్ని పూజలు చేసినా ఆ లోపల ఉన్నటువంటి విగ్రహమో లింగమో మనకి ఫలితం ఇవ్వదు. ఆలయంలోకి వెళ్ళామంటే ఆ దేవుడి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఇదిగో మనం ఈ ఆలయానికి వచ్చాము, ఈ శారదా పరమేశ్వరి దేవస్థానంలో ఉన్న శివుడు ఒక లింగ రూపంలో ఉన్నవాడు కాదు, ఆయన పరమేశ్వరుడే, ఇక్కడున్న అమ్మవారు అమ్మవారే, రాముడు రాముడే అనే నమ్మకం లేకుండా ఏదో ఎవరో కట్టారు నన్ను వెళ్ళి పూజ చేయమన్నారు చేస్తే ఫలితం వస్తుందన్నారు, ఇంతకీ వస్తుందో రాదో అనుకుంటూ సంశయంతో కొట్టుమిట్టాడుతూ ఉండేవాడికి ఆ లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్నవి శిలా విగ్రహాలే మిగులుతాయి. అందులో ఉన్న పరమాత్ముడు మనల్ని అనుగ్రహించడు కాబట్టి ముందు దాని మీద విశ్వాసం ఉండాలి. అలాగే ఏదన్నా ఒక పురాణం చెబుతున్నప్పుడు ఆ చెప్పే గురువు మీద మనకు అంత భక్తి ఉండాలి. ఇప్పుడు ఇది వ్యాసుడు రాశాడు కాబట్టి ఆ వ్యాసుడు సాక్షాత్తు విష్ణు అనే నమ్మకం మనకు కలగాలి. అందుకని ఆ వ్యాసుని జన్మవృత్తాంతాన్ని ముందుగా వైశంపాయనుడు ప్రశంసించాడు. చాలా కాలం క్రితం చేది దేశాన్ని వసువు అని ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన పరమ ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు. సాధారణంగా బలమున్నవాడికి ధర్మం ఉండదు, ధర్మం ఉంటే బలం ఉండదు. ఆయనలో శరీర బలం ఉన్నది, విద్యాబలం ఉంది, ధర్మం ఉంది, ప్రపంచమంతా జయించాడు, రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యం చేశాడు. అంటే తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్న సామ్రాజ్యం అంతా తన గొడుగు కిందకు తీసుకొచ్చాడు ఆయన. అంత మహాసామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఎక్కడ మాట వరస కూడా కాముకుడు కాడు ఆయన. ధర్మబద్ధమైన కామంతో ఉండేవాడు, ధర్మం ఎప్పుడూ తప్పకుండా ఉండేవాడు, ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించేవాడు. కేవలం 25 సంవత్సరాల వయస్సులో ఆయన మహాచక్రవర్తి అయ్యాడు, ధర్మాత్ముడయ్యాడు, ఎంతోమంది ఋషుల్ని కూడా గౌరవించాడు. ఇంకా అంతా ఇంత కాదు, ఆయన ధర్మానికి ప్రపంచమే మెచ్చుకుంది. 25 ఏళ్ల వయస్సులోనే ఆయనకి వైరాగ్యం వచ్చేసిందిట. ఎంత సామ్రాజ్యం సంపాదిస్తేనేమిటి, ఎంతమంది మా కళ్ళ ముందు ఈ ప్రపంచాన్ని పరిపాలించారు, మరెంతమంది పరిపాలించబోతున్నారు, కానీ వీరిలో ఒక్కరైనా బ్రతికి బట్టకట్టారా, ఒక్కరైనా తమ సామ్రాజ్యాన్ని కానీ అందులో ఉన్న సంపదలను కానీ వెంట పట్టుకెళ్ళారా, కాబట్టి ఈ సంపదల మీద వ్యామోహం విడిచిపెట్టేద్దాం అనుకుని ధర్మబద్ధమైన పరిపాలన చేస్తూ కూడా మధ్య మధ్యలో అడవుల్లోకి వెళ్ళి ఋషుల మధ్యలో కూర్చుని కఠోర తపస్సు చేశాడు. ఆయన వైరాగ్యానికి ఇంద్రుడు మెచ్చుకున్నాడు. మహారాజా, ఈ చిన్న వయస్సులో పరాక్రమం ఉండి సామ్రాజ్యం ఉండి భోగాలుండి కూడా వైరాగ్యంతో తపస్సు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు, నీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. నీ వైరాగ్యానికి మెచ్చుకున్నాను, నీ రాజ్యంలో ఎప్పుడూ నెలకి 3 వానలు కురియుగాక, ప్రజలు సస్యశ్యామలమైనటువంటి వాతావరణంలో సుభిక్షమైన ఆహారంతో బ్రతుకుతారు, ఎవరికి రోగాలుండవు, నీకు రాజ్య పరిపాలన సుఖంగా సాగడానికి ఒక విమానం ఇస్తాను, ఈ విమానం నువ్వు ఎక్కి ఎక్కగానే ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణంలో తీసుకుపోతుంది, వాయువేగ మనోవేగాలతో కోరుకున్న చోటికి నువ్వు వెళ్ళగలుగుతావు, దానివల్ల ఏమవుతుంది ప్రజా పరిపాలన తేలికైపోతుంది, అటువంటి విమానం ఇస్తున్నాను, నిన్ను దీవిస్తున్నాను అన్నాడు ఇంద్రుడు. ఈయన ఆశ్చర్యపోయి, ఎక్కడి ఇంద్రుడు, ఎక్కడి భూలోకంలో ఉన్న మానవేంద్రుడు, మానవేంద్రుడైన నన్ను సురేంద్రుడు గౌరవించాడంటే అది ఆయన సంస్కారం అని భక్తితో నమస్కరించి ఆయన ఇచ్చిన విమానం స్వీకరించి ఆ విమానంతో ప్రజలకు ఎప్పుడైనా కష్టం వస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టించుకుంటూ లోకంలో ఎక్కడ క్షామం లేకుండా క్షేమం ఉండేలా చూశాడు. ఆయన పరిపాలనలో ఇంద్రుడు ఎంతో ప్రేమతో తరచుగా వర్షాలు కురిపించేవాడు. నెలకు 3 వానలు కురిశాయంటే ఇంకా భూమండలంలో కరువు ఉండదు, భూగర్భజలాలకి లోటు ఉండదు, అలా వర్షాలు కురిపించేవాడు ఇంద్రుడు. ఆయన కూడా ఏం చేశాట, ఇంద్రుడు తనకి వరం ఇచ్చిన రోజునే ప్రతి సంవత్సరం ఆయనకి యాగం చేసేవాడు. ఘనము గణయి ఇంద్రోత్సవమునరించు మహీపతులకు ఒగి ఆయుర్వర్ధనమునగు
పెరుగు సంతతి అనవరతము ధరణి ప్రజకు నభివృద్ధి యగు. ఈయన ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పూర్ణిమ నాడు ఇంద్రుడికి ఉత్సవం చేసేవాడు, యజ్ఞం చేసేవాడు. ఎందుకంటే ఆ రోజు ఇంద్రుడు ఈయనకి విమానం ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు గనక. ఆ ఇంద్రోత్సవం ఎప్పటికి కూడా చాలామంది మహానుభావులు చేస్తారు. పూర్వకాలంలో మహారాజులు తప్పక కార్తీక మాసంలో ఇంద్రోత్సవం చేసేవారు. కార్తీక మాసంలోనే ఇంద్రోత్సవం చేయబోతూ ఉంటే శ్రీకృష్ణుడు ఒకసారి వద్దన్నాడు నందుణ్ణి. ఇంద్రుడికి అహంకారం పెరిగింది, అణిచివేద్దామని. అంతేగాని ఇంద్రుడి మీద ద్వేషం కాదు, అహంకారం ఎవరికైనా పెరిగితే ఆయన నెత్తి మీద ఒట్టిగా పడతాడు. అందువల్ల సాధ్యమైనంత వరకు మనకి దురహంకారం రాకుండా చూసుకోవాలి. ఏ రంగంలో ఉన్నవాడికైనా ఇది వర్తిస్తుంది, నాకు మీకుని కాదు. ఏ రంగంలో అయినా ఒక వ్యక్తి గొప్పవాడయ్యాక, లేక పదవి వచ్చాక, ధనం వచ్చాక, కీర్తి వచ్చాక అప్పుడు అహంకరించాడంటే వాడు పతనం అవుతాడు సుమా అని చెప్పడానికి కృష్ణుడు యాగం ఆపాడు తప్ప యాగద్వేషం కాదు. ఇప్పుడు ఆయన ఆ యాగాన్ని అంత భక్తితో చేస్తూ ఉండడం వల్ల అంతకంతకి ఆయన సామ్రాజ్యం పెరిగింది. దానినే తర్వాత రాజులు కూడా స్వీకరించి చేశారు. ఇంద్రయాగం జరిగిన దేశంలో ప్రజాభివృద్ధి కలుగుతుంది. పిల్లలు ఖచ్చితంగా పుడతారు అక్కడ, పిల్లలు లేని వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేవి. ఇంకెక్కడ దుర్భిక్షం ఉండేది కాదు. వర్షాలు లేక ఎండలకి మాడిపడి, ఇదేంటండి 45 డిగ్రీలు 42 డిగ్రీలు, ఇలాంటి దరిద్రం ఆ కాలంలో లేదు. ఎప్పుడు మ్యాక్సిమం 25 డిగ్రీలు దాటి వేడి లేదట. మహావేసవి కాలంలో కూడా కించిత్ కాలమే వేసవి ఉండేది, ప్రజలు సుఖంగా ఉండేవారు. ఏసీలు వేసుకోకపోతే హాల్లో కూర్చోలేని దుస్థితి ఆ రోజుల్లో లేదు, అంత హాయిగా సాగింది. ఆ రాజుగారికి మంచి సత్సంతానం కలిగింది. ఆయన అదృష్టవశాత్తు పిల్లలు కూడా చాలా గొప్పవాళ్ళు. ఎప్పుడైనా గృహస్థాశ్రమంలో ఉండి ధర్మాన్ని స్థాపించిన వాడు, అగృహస్థాశ్రమం కాదు ఆయనది. ఆయన గృహస్థాశ్రమ ధర్మం కూడా సక్రమంగా ధర్మబద్ధంగా సాగింది. ఇలా ఉండగా ఒకసారి ఏం జరిగింది, కోలాహలము అని ఒక పర్వతం ఉన్నది. పూర్వం పర్వతాలకి, నదులకి, అంటే సుప్రసిద్ధ పర్వతాలకి రెండు రూపాలు ఉండేవి. కొండలు గుట్టలతో ఉండేటటువంటి పర్వత రూపము ఉండేది, మనలాగా కాళ్ళు చేతులు ధరించి మనిషిలాగా తిరగగలిగే శక్తి ఉండేది. కదలకుండా పడి ఉంటే స్థావరము అంటారు, మనలా కదిలే శక్తి ఉంటే జంగమము అంటారు. ఈ విధంగా స్థావర జంగమములని రెండు రూపములు పర్వతాలకు ఉండేవి. అందువల్ల పర్వతాలు చూడ్డానికి గుట్టలాగా ఎత్తుగానూ ఉంటాయి, కామరూపం ధరించి నాలా పురాణం చెప్పగలవు, యాత్రలు చేయగలవు. కొన్ని కొన్ని పర్వతాలకు ఎక్కువ శక్తులు ఉండేవి, కొన్నిటికి తక్కువ శక్తులు ఉండేవి. అందుకే అల్ప పర్వతాలు, కుల పర్వతాలు, మహాపర్వతాలు అని ఉండేవి. ఇప్పుడు మేరు పర్వతం ఉందనుకోండి, హిమాలయ పర్వతం ఉందనుకోండి, అది అద్భుతమైన శక్తి కలిగింది. ఏ ప్రాంతానికైనా వెళ్ళగలడు ఆయన, దివ్య రూపం ధరించి కిరీటం పెట్టుకు వెళ్ళగలడు. ఈ చిన్ని చిన్ని కొండలు ఉన్నాయి, వెళ్ళలేవు పాపం. అందుకే వాటిని పడగొట్టేస్తారు అన్నమాట. పైన శివాలయం ఉంటుంది, ఇదంతా తవ్వేస్తారు. పాపం శివుడు ఎప్పుడు పడిపోతాడో తెలియదు. వాటి కర్మయోగం, అవి కూడా ఎప్పుడో కర్మయోగం పాపం చేసి ఉంటాయి. అందువల్ల నిజంగా దారిలో వస్తూ ఉంటే ఆ కలవ కొలనో ఏదో ఊరు ఉంటుంది, గుంటూరు వస్తూ ఉంటే ఆ పర్వతం మీద ఏమో ఆలయం ఉంటుంది, పర్వతం పక్కంతా కొట్టిపారేశారు. ఆ పైన దేవుడు దీనంగా చూస్తూ ఉంటాడు అన్నమాట, ఇంకేం ఎంత కొట్టేస్తారో ఈ మనుషులని. ఈ మానవుడు ఎంత క్రూరుడు, స్వార్థపరుడు అంటే వాడు దేవుడిని కూడా తీసి పక్కకు పెట్టేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ దేవుడికి ఒక కిరీటం తీసి పెడతాడు, కొండలన్నీ పగలగొట్టేస్తాడు. ఆ తర్వాత దేవుడా నీ కొండలు తీసేశాను, నీ ఆలయం పీకేశాను, నేను మాత్రం అపరాధానికి పరిష్కారంగా ఒక్క కిరీటం నీ నెత్తి మీద పెడతాను. అసలు దేవుడు అడిగి కిరీటం అడిగి పెడతాడండి. ఇలాంటి పాపాలు చేసేస్తున్నారు కలియుగంలో. అందుకే వాళ్ళని భగవంతుడు కూడా రక్షించలేడు. కానీ అందువల్ల కొండల్ని గుట్టల్ని ఒక స్థాయి దాటి మన ఇష్టం వచ్చినట్టు పగలగొట్టకూడదు. ఆలయములున్న కొండల తోలికి అస్సలు వెళ్ళకూడదు. అందులో అలాంటి రూపములు ధరించే కోలాహలం అనే ఒక పర్వతం ఆ కాలంలో ఉన్నది. ఆ కోలాహల పర్వతానికి పక్కన సుక్తిమతి అని ఒక నది ప్రవహించేది. ఈ సుక్తిమతి నదికి కూడా నిలవలే ప్రవహించే శక్తి ఉంది, స్త్రీ రూపము ధరించే శక్తి ఉంది. నదులన్నీ స్త్రీలు, పర్వతాలన్నీ పురుషులు, సముద్రుడు, కొండలు ఇవన్నీ కూడా పురుష రూపంలో ఉండేవి. నదులు, వృక్షములు స్త్రీ రూపాల్లో ఉంటాయి. ఈ సుక్తిమతి అందగత్తే, అందుకని ఈ కోలాహల పర్వతం పురుష రూపం ధరించి అస్తమానం వచ్చి, సుక్తిమతి ఎంత అందంగా ఉన్నావో, సుక్తి నీ మీద నాకు అనురక్తి ఆసక్తి, నన్ను ప్రేమించనివాడ, చిచ్చి పొమ్మంది ఆవిడ. దాంతో వాడు ఒక రోజున తన పర్వత రూపంతో ఆవిడ మార్గాన్ని అడ్డం కొట్టాడు. దాంతో సుక్తిమతి ప్రవాహం ఆగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే అది కూడా ఒక బలాత్కారం అన్నమాట. దాంతో కూడా హాహాకారం చేసింది.
ఆ హాహాకారం విన్నాడు ఆ సమయంలో ఆకాశ మార్గంలో వెడుతున్న వసురాజు గారు. విమానం మీద ఆకాశంలో తిరగటం వల్ల ఆయనకి ఉపరిచర వసువు అని పేరు వచ్చింది. ఉపరిచర, ఆకాశంలో చెరించే తిరిగే వసువు అన్నారు ఆయన. ఆ వసువు గారు విన్నాడు, ఎక్కడ స్త్రీ ఆర్తనాదం వినబడుతోంది అని మహావేగంగా వచ్చి చూశాడు. సుక్తిమతి నదిని కోలాహల పర్వతం అడ్డం కొట్టడం చూసి ఎడంకాలతో ఒక్క తను తన్నట్ట కొండని, ఇష్టం లేని స్త్రీని బలాత్కరిస్తావురా మూర్ఖుడా, నువ్వు కొండవైనా పిండి చేస్తాను అని ఎడంకాలి బొటన వేలుతో తన్నితే కొండ ఎగిరి ఎక్కడో పడిపోయింది ఏకంగా 10 మైళ్ళ దూరంలో. అది ఆయన శక్తి, తపశ్శక్తితో అంత బలాన్ని సాధించాడు ఆయన. ఆ పర్వతం వెళ్ళిపోయింది కానీ అప్పటికే పర్వత సంపర్కం చేత నదికి తక్షణం గర్భం వచ్చి ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు, ఒకడు పురుషుడు ఒకడు స్త్రీ. శక్తిమంతులు కాబట్టి సజ్జోగర్భంలో ఇద్దరు పిల్లలు పుట్టారన్నమాట. వసుపదుడు అన్నారు ఆ కుర్రాణ్ణి. అమ్మాయికి గిరి నుంచి పుట్టింది కనుక గిరిక గిరిజ అని పేరు వచ్చింది. ఆ సుక్తిమతి అంది, మహారాజా నువ్వు ధర్మాత్ముడివి, నీవు గృహస్థాశ్రమంలో ఉంటే లోకానికి ఎంతో మేలు చేసిన వాడు అవుతావు, అంటే పెళ్లి కాలికృతం జరిగిన కథ అన్నమాట ఇది. ఈ వసుపదుణ్ణి నీ భావమరిదిగా స్వీకరించు, నా కుమారుణ్ణి నీ రాజ్యానికి సేనాధిపతిని చేసుకో, ఈ నా కూతుర్ని పుట్టి పుట్టగానే నవయౌవనంతో పుట్టిన ఈమెని నీ వివాహం చేసుకుని భార్యని చేసుకో అని గిరికని వసురాజుకు భార్యగా ఇచ్చి తన కొడుకుని సేనాధిపతిగా చేసుకోమన్నది. ఆయన అలాగే చేసుకున్నాడు. గిరికంటే నీకు చాలా అభిమానం, పరమ పతివ్రత. ఈ గిరికని ఎంత ప్రేమగా చూసేవాడంటే కాలు తీసి కాలు కింద పెట్టనిచ్చేవాడు కాదు. ఆమె మీద ప్రేమ మీద మధ్య మధ్యలో ప్రజా పరిపాలన కూడా కొంచెం మర్చిపోయేవాట. కొత్త పెళ్లి కొడుకులు ఆ మాత్రం భార్యను ప్రేమగా చూసుకోవడం ధర్మంలేండి. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రేమ ఉంటే అప్పుడు చూడాలి. కానీ రాజుగారు ఎల్లప్పుడూ ఒక రకంగా ఉండేవాడు. ఆయన ధర్మాత్ముడు, ధర్మబద్ధమైన కామం కలిగిన వాడు. ఇలా ఉండగా పితృదేవతలకి తద్దినం పెట్టాల్సి వచ్చింది. తద్దినానికి మంచి ఆహారం, శుచి అయినటువంటి ఆమిషం తేవడానికి అడవికి వెళ్ళాడు. ఈయన విమానం ఎక్కి అడవికి వెళ్ళి శ్రాద్ధం పెట్టడానికి ఆహారం తేవడానికి వెళ్ళాడు. ఆ సమయంలో కూడా భార్య మీదే ఈయనకి విపరీతమైన ప్రేమ ఉండడం వల్ల ఆ మహాత్మునికి రేతఃపాతం అయ్యింది. అమోఘ రేతస్సుడైన ఈ రేతస్సు వ్యర్థం కాకూడదనుకుని ఒక ఆకులో దొన్నిగా తయారు చేసి అందులో పట్టి దానిని పెంపుడు డేగ మెడకి కట్టి, ఓ డేగ దీనిని ఋతుమతి అయిన నా భార్య గిరికకియ్యి, ఆవిడ దీనిని ధరించి గర్భం ధరిస్తుంది, ఇది వ్యర్థం కాకూడదన్నాడు. ఈ డేగ ఈయన మాటలు అర్థం చేసుకునేది. అందుకే ఈ ఇతని యొక్క రేతస్సుని మెడలో కట్టుకున్న దానిని తీసుకుని ఎగురుకుంటూ గిరికి దగ్గరికి బయలుదేరింది. ఈ రూపం జరిగింది. ఇంకో డేగ ఆకాశంలో ఎగురుతున్నది ఈ డేగను చూసింది. ఆ డేగ ఈ మెడలో ఉన్న రేతస్సు ఈ దొన్నే చూచి ఇదేదో మాంసం అనుకుని దీనితో యుద్ధానికి వచ్చింది. ఈ రెండింటికి ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అవతల డేగ యొక్క తన్నుల వల్ల ఈ దొన్ని ఆకే కదా చిరిగిపోయి అందులో ఉన్న రేతస్సు అక్కడున్న యమునా నదిలో పడిపోయింది. ఆ యమునా నదిలో ఓ చేప ఉంది. ఆ చేప ఈ పడిన రేతస్సుని మింగింది, గర్భం ధరించింది. ఈలోపు ఆ ఒడ్డు మీద యమునా నదీ తీరంలో ఒక పల్లె రాజు బెస్తవాడు ఒక ఆయన ఉన్నాడు. మొత్తం బెస్తవాళ్ళకి రాజు, యమునా నదికి పాట పాడుకున్న అధిపతి అన్నమాట. ఆయన పేరు దాసరాజు. ఆయన బెస్తవాళ్లతో కలిసి యమునా నదిలో చేపల వేటకు వచ్చాడు. వలలో ఈ పెద్ద ఆడచేప పడింది. ఇంత చేప ఇంతవరకు ఎప్పుడూ మన వలలో పడలేదు, యమునా నదిలో ఇంత చేప ఉన్నదా, ఒరే దీన్ని కోసి మాయించి పులుసు వండండి రా అన్నాడు ఆయన. వాళ్ళు దాన్ని పొట్ట చీల్చారు. ఆ కడుపులో ఒక అందమైన అమ్మాయి అబ్బాయి ఉన్నారట. రాజుగారికి మతిపోయింది, చేప కడుపులో ఎవర్రా వీళ్ళని తీస్తే వాళ్ళు బతికే ఉన్నారు. కారణజన్ములు గనక ఆరోగ్యంగా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉన్నారు. అందులో అమ్మాయి శరీరం నుంచి చేపల కంపు వచ్చేదట, చేప కడుపులోంచి వచ్చింది కదా, అందుకని ఆవిడకి మత్స్యగంధి అని పేరు పెట్టారు. మరో పేరు సత్యవతి అని కూడా పెట్టాడు ఆయన. దాసరాజు ఈ కూతుర్ని పెంచుకున్నాడు. ఈ రెండో వాడిని కొడుకుని మత్స్యరాజు అని పేరు పెట్టి అతన్ని కూడా పెంచి పెద్ద చేశాడు. ఆ మత్స్యరాజే మత్స్య దేశాన్ని స్థాపించిన వాడు. విరాటరాజు గారి మత్స్యదేశ స్థాపకుడు ఈ మత్స్యరాజు అన్నమాట. ఈ విధంగా మత్స్యరాజు మత్స్యస్థాపన చేశాడు మత్స్యదేశాన్ని. మత్స్యగంధిని మాత్రం ఈయనే పెంచాడు. దాసరాజు ఆ కూతుర్ని పెంచి, అమ్మాయి నువ్వు అందరిలాంటి దానివి కాదు, పరమ సౌందర్యవతివి, నువ్వు ఇంట్లో ఉండి నాకేమన్నా సేవ చేస్తావా లేక అరణ్యాలలో ఉన్నటువంటి ఋషులకి సేవ చేస్తావా అని అడిగితే
లేదు మొదటి నుంచి నాకు నువ్వంటే అభిమానం, కన్న తండ్రి అంటే ప్రేమ, నేను నీకే సేవ చేస్తాను, నువ్వేమో పొద్దుటి నుంచి సాయంత్రం దాకా నానా కష్టాలు పడుతున్నావు. యమునా నదిలో పడవల మీద ఎక్కి యువతల నుంచి అవతలకి జనాన్ని దాటించే భారం ఎక్కువగా నువ్వే మోస్తున్నావు, నువ్వు భోజనం చేస్తున్నప్పుడు నీ బదులుగా ఆ పని నేను చేస్తాను అన్నది. ఆయన కూడా ఒప్పుకున్నాడు. దాసిరాజు గారు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆయన పడవలలో ఒక పడవని ఈ సత్యవతి తాను స్వయంగా నిర్వహించేది. ఆ కాలంలో ఇంత ఎక్కువగా వంతులు ఉండేవి కాదు కదా, అందువల్ల యమునా నదిని ఎవరన్నా దాటాలనుకుంటే పడవలో ఎక్కేవారు. ఈ పడవలో ఎక్కించుకుని వీళ్ళని యువతల నుంచి అవతలకి దాటించేవారు, వాళ్ళకి తోచిన దక్షిణ ఇచ్చేవారు, ఎవరన్నా ఇవ్వకపోతే కూడా పెద్దగా అడిగేవారు కదట. ఆ రోజుల్లో డబ్బు మీద ఆశ తక్కువ, ప్రజాసేవ చెయ్యాలి, యమునా నదిని దాటించాలి, దానికి మన పడవలు ఉపయోగపడుతున్నాయి అనుకునేవారు. ఈ పడవలని నడపడంలో ఇతరులను అటునుంచి ఇటు దాటించడానికి సత్యవతి తండ్రికి సహాయం చేసేది. ఒకనాడు వశిష్ఠ మహర్షి యొక్క కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు. అందుకే వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అంటున్నాం మనం. వశిష్ఠుడికి నూరుగురు కొడుకులు, అందులో పెద్ద ఆయన శక్తి, శక్తి కొడుకు పరాశరుడు. ఆ పరాశరుడు తరచుగా తీర్థయాత్రలు చేసేవాడు. అది కూడా ఆయనకి ఎంత మహిమ ఉన్నా కాలినడకనే తిరిగేవాడు. పాదయాత్ర మీద తీర్థయాత్రలకు వెళ్ళేవాడికి మహాపుణ్యం వస్తుంది, ఆరోగ్యం కూడా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా వార్ధక్యంలో శరీరాన్ని చులాగ్గా ఉంచుకోవాలంటే కాలినడకన వెళ్ళాలి. అలా పాదయాత్ర మీద తిరుగుతూ ఇక్కడికి వచ్చాడు ఆయన. ఎక్కడికి? దాసిరాజు ఉన్నటువంటి పల్లెకి. యమునా నదిని దాటాలి అనుకున్నాడు. ఆయన మహామహిమతో యువతలు తవతలకు వెళ్ళగలడు, కానీ మహిమను ఉపయోగించకుండా పడవ ఎక్కి సామాన్య జనుల వలే తాను కూడా నదిని దాటాలనుకున్నట్ట. సరిగ్గా ఆ సమయానికి దాసిరాజు గారు తన గుడిసెలో భోజనం చేస్తున్నాడు. పడవలో సత్యవతి ఉన్నది, ఆమె పడవ నడుపుతోంది, జనాన్ని ఈవలి ఒడ్డు నుండి అవలి ఒడ్డుకు తీసుకెడుతోంది. వెంటనే పరాశరుడు, అమ్మాయి నన్ను అవతల ఒడ్డుకు చేర్చు అన్నాడు. ఆవిడ ఊ అన్నది, ఈయన పడవ ఎక్కాడు. ఆ సమయంలో ఆయన ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. ఆయన నిజం చెప్పాలంటే అంత జితేంద్రియుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు ఆ కాలంలో మరొకడు లేడట. అంత నిష్ఠాగరిష్ఠుడు అయినా దైవ ప్రేరణ వల్ల చేపల కంపుతో పొలుసు కంపుతో ఉన్న ఈ మత్స్యగంధిని సత్యవతిని చూడగానే ఆయనకు కూడా కామం కలిగింది. వెంటనే ఆయన గత మద మత్సరుండు త్రిజగద్వినుతుండు వశిష్ఠ పౌత్రుడున్నతమతి శక్తిపుత్రుడు అఘనాశన ఘోర తపోధనుండు సువృతుడయి తీర్థయాత్ర చనువాడు పరాశరుడల్ మునీంద్రుడు. పరాశరుడల్ మునీంద్రుడు అయ్యతివ తలోదరింగనియే అయ్యమునా నదియోడరే ఉన. ఇక్కడ ఆయన గొప్పతనాన్ని చెప్పారు. అంతటి గొప్పవాడు ఎలా కాముకుడయ్యాడో చెప్పారు ఈ పద్యంలో. గత మద మత్సరుండు, ఆయనకి మదం లేదు, మాత్సర్యం లేదు, యౌవన మదము లేదు, స్త్రీ మదము లేదు, అహంకారము లేదు. అసలు ఇతరులను చూచి మాట వరస కూడా వాళ్ళ గొప్పతనాన్ని కీర్తిని చూచి మాత్సర్యం పొందడు. వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళైపోతున్నారు, ఏ ఛానల్లో చూసినా వాళ్ళే కనపడుతున్నారు, నేను కనపట్టలేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఆయనకి లేవు. అసలు మాట వరస కూడా మాత్సర్యం లేదు. త్రిజగద్వినుతుండు, భూలోకంలో, పాతాళలోకంలో, స్వర్గలోకంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన కీర్తి ఆ రోజులలో చాటబడేది. మూడు లోకాలలో ప్రసిద్ధికెక్కినవాడు ఆయన. వశిష్ఠుని మనువడు, శక్తి కొడుకు, అఘనాశన ఘోర తపోధనుండు, మహాతపస్సు చేశాడు. మామూలు తపస్సు కాదు, పాపములను నాశనము చేసుకుని మహాపుణ్యము మహిమ పొందే తపస్సు చేసినవాడు, ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసినవాడు. అలాంటి పరాశర మునుడు ముని ఆ స్త్రీని చూచి పరమ సంతోషం పొందేసి, సుందరీమణి, ఇంతకు పూర్వం ఎంతోమంది స్త్రీలను మా తాతగారు నా కోసం, వివాహం కోసం నాకు చూపించాడు, ఒక్కరిని వరించమన్నాడు. నేను బ్రహ్మచర్య నియమనిష్టలతో యాత్రలు చేస్తాను, తపస్సు చేస్తాను, కళ్యాణం చేసుకోను, సంసారంలో ప్రవేశించనన్నాను. కానీ నీ సౌందర్యం నన్ను ఆకర్షించింది, దీని వెనకాతల బ్రహ్మదేవుడి సంకల్పం ఏదో ఉన్నది, నన్ను వరించు అనగానే ఆవిడంది, ఏమండి నేను కన్యామణిని కదా, మా నాన్నగారు ఈ విషయం తెలిస్తే, అయ్యో మా అమ్మాయి నాకు చెప్పకుండా ఎవరినో వివాహం చేసుకుంది అనే విషయం తెలిస్తే ఏమైపోతాడంటే,
నువ్వు నన్ను వరించినా నీ తండ్రి నిన్ను కోపగించి శపించకుండా తిట్టకుండా ఉండేటట్టుగా వరమిస్తాను. నువ్వు కన్యగానే ఉంటావు. నన్ను వరించినా నీవు కన్యగానే ఉంటావు, అది నీకు నా వరం అన్నాడు. మీరు అన్నది నిజమే అనుకోండి, మరి నా ఒళ్ళంతా చేపల కంపు చిచ్చి చేపల కంపుతో ఉన్న నాలాంటి జుగుప్సాకరమైన శరీరము కలిగిన స్త్రీని మీలాంటి మహానుభావులు వరిస్తారా అంది. వచ్చి వెరిదానా, నన్ను చేపట్టాక ఇంకా నీ శరీరం నుంచి చేపల కంపు ఎక్కడొస్తుంది? పాప, ఇక చేప నీ శరీరం నుంచి దుర్వాసన వెదదల్లదు. ఇదిగో చూసుకో, 8 మైళ్ళు నీ శరీరము నుంచి సువాసన వచ్చే వరం ఇస్తున్నానని ఆవిడ శరీరాన్ని అలా తాకాడో లేదో, ఆవిడ శరీరం నుంచి మంచి గంధం, అద్భుతమైన పరిమళం 8 మైళ్ళు వ్యాపించడం మొదలెట్టిందిట. యోజనం అంటే 8 మైళ్ళు. యోజనము ఆమె శరీరము నుంచి గంధం వచ్చింది కనుక యోజన గంధి అన్నారు ఆవిడ. అంతటి మహాత్ముడు, ఆవిడ శరీరం నుంచి చేపల కంపు పోయింది 1 యోజనం దూరం, ఆమె శరీరము నుంచి అత్యంత పరిమళం వ్యాపించడం మొదలుపెట్టింది. అంటే ఆవిడికి కన్యాత్వం చెడకుండా వరం ఇచ్చాడు తండ్రి, ఆమెను ధిక్కరించకుండా వరం ఇచ్చాడు, శరీరంలో ఉన్న చేపల పులుసు కంపు పోగొట్టి సువాసన ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంది ఆవిడ, నీ వల్ల నాకు కుమారుడు పుడితేను అంటే ఆ కుమారుడు పుడతాడు, లోకశ్రేయస్సుని ఇస్తాడు. కుమారుడు పుట్టినప్పటికీ కూడా నీకు కన్యాత్వం ఉంటుంది, నీకు మహాపురుషుడితో వివాహం అవుతుంది అన్నాడు ఆయన. సరేననుకోండి, ఇది పట్టపగలు కదా అంది ఆవిడ. ఆవిడ అంత తేలికేం లొంగలేదు, ఎంత మహానుభావుడు అడిగినప్పటికీ. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నా మహామహిమకి ఇది పగలేమిటి, చూడు చీకటిగా మారుస్తున్నాను అని యమునా నది తీరం అంతా కృత్రిమమైన మంచు చీకటి వచ్చేలా చేశాడు. మంచు కురిసింది, చీకటి అయిపోయింది, పట్టపగలల్లా రాత్రిగా మార్చాడు. ఈ విధంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. అది కూడా అత్యద్భుతమైన గాంధర్వము అనే విధితో వివాహం చేసుకున్నాడు. పరాశరేణ సంయుక్త సద్యో గర్భం సుషావస జజ్ఞే చ యమునా ద్వీపే పరాశర్యః సవీర్యవాన్. పరాశరుడి యొక్క సంయుక్తత్వం వల్ల, ఆయన సంపర్కం వల్ల తక్షణం గర్భం ధరించింది ఆవిడ. యమునా నది యొక్క ద్వీపం మీద ఒక మహాపురుషుణ్ణి కన్నది. ఆయన ఎటువంటి వాడు, నల్లగా ఉన్నాడు, కృష్ణవర్ణంలో ఉన్నటువంటి కుమారుణ్ణి కన్నది. అందుకే అతనికి కృష్ణ అని పేరు వచ్చింది. ద్వీపములో పుట్టాడుగా యమునా ద్వీపంలో, అందుకని ద్వైపాయనుడు. కృష్ణవర్ణములో ఉన్నటువంటి ద్వైపాయనుడు గనక వెరసి కృష్ణ ద్వైపాయనుడు అయ్యాడు. ఆ యమునా ద్వీపమున అమేయుడు కృష్ణుడయి లీలమయి కృష్ణద్వైపాయనుడనబరగి వచశ్రీయుతుడు తపంబు నందచిత్తము నిలిపెన్. ఆ యమునా నది ద్వీపంలో ఉత్తమోత్తముడు విష్ణుమూర్తి యొక్క అంశ కృష్ణుడు అనే పేరుతో ద్వీపములో పుట్టడం వల్ల ద్వైపాయనుడిగా, వెరసి కృష్ణద్వైపాయనుడిగా ఒక మహాత్ముడు పుట్టుకొచ్చాడు. ఆయన వాక్కుని కూడా అదుపులో పెట్టాడు. వాక్ అనే సంపద కలిగిన వాడు, మహాపండితుడు, పుట్టుకతోటి వేదాలని గ్రహించినవాడు, పుట్టుకతో ఉపనయనమైనవాడు, పుట్టుకతో నల్లజింక చర్మంతో వచ్చాడు ఆ మహాత్ముడే వేదవ్యాస మహర్షి వ్యాసుడు. ఆ వేదవ్యాస మహర్షి ఆనాడు అలా పుట్టుకొచ్చాడు. అది ఆషాఢమాసం పూర్ణిమ అవ్వడం వల్ల ఆషాఢ పూర్ణిమ వ్యాస పూర్ణిమగా, వ్యాసుని యొక్క జన్మ దివసంగా ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కింది. ఆయన మనందరికీ గురువు గనక ఆ రోజున గురు పూజోత్సవం చేయడం మొదలుపెట్టాం. ఆయన ఇన్ని పురాణాలు ఇచ్చాడు, భారతం ఇచ్చాడు, వేదాలను విభాగించాడు ఆయన. అందువల్లే ఆయనని మనందరం శాశ్వత గురువుగా పెట్టుకున్నాం. వాళ్ళు వీళ్ళని కోసమా, ప్రతి వ్యక్తి వ్యాసుడంటే ఆయన మా గురువు అనవలసిందే. వ్యాసో నారాయణో హరి, ఆదిశంకరాచార్యులు వారు కూడా వ్యాసుడు మా గురువు గారని చెప్పుకున్నాడు. దాన్ని బట్టి ఆలోచించండి, శంకరాచార్యులు వారు మండనమిశ్రుడి దగ్గరికి వెళ్ళే సమయానికి లోపల వ్యాసుడు జైమిని భోక్తగా ఉన్నారట. అసలు ఆ మండనమిశ్రుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. వ్యాసుడిని జైమిని తద్దినంలో భోక్తలుగా పిలవగలిగాడంటే కారణజన్ములు వాళ్ళంతా. విశ్వాస వేదాన్ యస్మాత్ సతస్మాత్ వ్యాస ఇతి స్మృత. ఆయన వేదాలు కలగాపులగంగా ఉన్న వాటి దగ్గరికి వెళ్ళి, ఈ వేదములన్నీ అస్తవ్యస్తంగా కలిసిపోయి ఉన్నాయి, ఇలా ఉంటే చదవడం కష్టం, పండితులే చదవలేరంటే ఇక సామాన్యులు అసలు చదవలేరని ఆ వేదాలని క్రమ పద్ధతిలో విభాగించాడు. అందుకని వేదములను విభజించటం వల్ల వేదవ్యాసుడు అయ్యాడు. తస్మాత్ వ్యాస ఇతి స్మృత, అప్పటి నుంచి వ్యాసుడు అయ్యాడు. అంత పూర్వం వేదాలు చాలా ఇష్టం వచ్చినట్టుగా అస్తవ్యస్తంగా కలిసి ఉండేవిట.
ఓ బస్తా బియ్యంలో కందిపప్పు, పెసరపప్పు, ఉప్పు, గిప్పు, బియ్యం కలిపి అక్కడ పెడితే దాన్ని ఏం తింటా కిచిడీ? తినగలిగే మహానుభావులు తింటారు. దాన్ని విడదీయండి అంటే అది ఇంకా కష్టం తెలుసా? బియ్యం వేరు చేయాలి, అవి కూడా మంచి బియ్యమో ప్లాస్టిక్ బియ్యమో చూసుకోవాలి. అందులో మళ్ళీనేమో కందిపప్పు వేరు చేయాలి, ఆ పెసరపప్పు వేరు చేయాలి, ఇవన్నీ వేరు చేయడం చాలా కష్టం. ఒక బస్తాలో ఉన్నటువంటి అపరములే కలిసిపోతే వేరు చేయాలంటే కష్టం అనుకుంటే ఇంకా అపూర్వమైన మంత్రస్వరూపాలు అంత తేలికగా కొరుకుడు పడని వేదములను విభజించాలంటే అది ఇక సామాన్యుడి వల్ల కాదు బాబు అన్నది. అటువంటి మహత్తర కార్యం ఈ సృష్టిలో ఒక్కే ఒక్కడు చేశాడు, ఆ ఒక్కడే మన వేదవ్యాసుడు. అందుకని ఆయన అపార గురువు, అపూర్వ గురువు, సమర్థ సద్గురు అని పిలువబడ్డాడు. నేనన్నాం కాదు, కవికుల గురువు కాళిదాస ఏమన్నాడు తెలిసిన, అసలు ఎవరండి ఈ వేదాల జోలికి వెళ్ళగలిగేవాడు? ఆ చిక్కుముడులతో ఉండేవి, అటువంటి వాటిని విభజించడం ఎంత కష్టం. అసలు విభజించిన వేదాలు చదవడానికే రోజులు సరిపోవటం లేదు మనకి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏకధాటిగా అదే లోకంగా చదివిన వాడికి కూడా వేదాలు ఇప్పటికీ పూర్తిగా రావట. అటువంటిది ఆ వేదాలని విభజించడానికి ఎంత శ్రమపడాలండి. ఆయన మహాత్ముడు కాబట్టి ఆ పని చేయగలిగాడు. వ్యాసుడు చేసిన పని లాంటి పని ఈ భూమండలంలో మానవ మాత్రుడు చేయలేడు. ఎందుకంటే ఆయన విభజించిన వేదములను చదవడానికి, ఒక్కొక్క వేదం పూర్తిగా చదవడానికి 10 ఏళ్ళు పడుతుంది. మహాపండితుడికి 10 ఏళ్ళు పడుతుంది. అంటే 4 వేదాలు సంపూర్ణంగా వ్యాఖ్యానంతో చదవాలంటే 40 ఏళ్ళు. ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు, ఆ తర్వాత మహాభారతం, ఆ తర్వాత 18 పురాణాలు, ఆ 18 ఉపపురాణాలు. మనలాంటి వాళ్ళ జీవితాలు సరిపోతాయి. ఏమో నాకైతే నా జీవితం సరిపోతుంది అనిపించడలా. కొన్ని పురాణాలు చెప్పడానికే తల ప్రాణం తొక్కొస్తుంది. అటువంటిది మొత్తం అంతా వివరంగా చెప్పాలంటే చదవడానికి సమయం చాలదు, పూర్తిగా వివరం చెప్పడానికి సరిపోదు. అధమపక్షం 180 ఏళ్ళు కావాలి అని భవిష్య పురాణంలో ఆయనే చెప్పాడు. 180 ఏళ్ళు కూర్చుంటే నేను రాసిన మొత్తం గ్రంథాలన్నీ చాలా వరకు అర్థం చేసుకుని ప్రజలు వ్యాఖ్యానం చేయగలరు. కలియుగంలో 180 ఏళ్ళు ఆయువు ఉన్నవాళ్ళు అరుదుగా ఉంటారు కనుక నా మొత్తం సాహిత్యాన్ని పూర్తిగా చదివి లోకంలో వ్యాపింపచేసేవాళ్ళు ఇంచుమించుగా ఉండరన్నాడు. నేనల్లా వ్యాసుడు అన్నాడు భవిష్య పురాణంలో. దాన్ని బట్టి వ్యాసుని యొక్క గొప్పతనం తెలుస్తుంది. అటువంటిది ఆయన రాశాడు. ఆ రాయడంలో కూడా ఎంతకాలం తీసుకున్నాడు? కేవలం 1 దశాబ్ద కాలంలో ఇంత మహత్తరమైన ఘనత సాధించాడు. సాధించాడంటే అందుకే ఆయన విష్ణువు అన్నారు. అలా కూర్చుంటే శ్లోకాలు 100,000 శ్లోకాలు వెళ్ళిపోయేవాటి ఆయనకి. 18 రోజుల్లో 100,000 శ్లోకాలు భారతం రాశాడు. 7 రోజుల్లో భాగవతం రాశాడు. అలా రోజుల్లోనే రాయడం వల్ల ఏమైపోయింది ఆయనకి? 18 పురాణాలకి 18 ఏళ్ళు పట్టింది. ఎంత కష్టం ఉందండి 18 సప్తాహాలు. 18 ఉపపురాణాలకి 18 సప్తాహాలు. మహాభారతానికి 18 రోజులు. అంటే ఆయన ఇంత చేసి గట్టిగా 1 ఏడాదిలోపు కూర్చుంటే అయిపోతాయి అన్నమాట ఇవి. కాకపోతే అప్పుడప్పుడు రాయడం వల్ల మొత్తం మీద తన జీవితంలో 1 దశాబ్ద కాలంలో వీటిని పూర్తి చేశాడు ఆయన. అటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు రాసిన దాన్ని చదవడానికే సమయం సరిపోకపోయినా మనందరం అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకుని ఎంతో కొంత చదివి ఆయన్ని పూజిస్తే ఆయన అనుగ్రహం మనకి కలుగుతుంది. ఆ సమర్థ సద్గురువైన వేదవ్యాసుని కటాక్షంతో మానవులు సంసారమనే సముద్రం తరిస్తారు అని వైశంపాయనుడు చెప్పి ఆ మహాత్ముడు పుట్టగానే పరాశరుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు తల్లి అంది, నాయన నువ్వు నా దగ్గర ఉండి నన్ను మీ తాతగారిని ఉద్ధరించకూడదా అంటే, లేదమ్మా తపంబునంద చిత్తము నిలిపి అని అన్నారు. పుట్టి పుట్టడంతో తపస్సు మీదే హృదయం నిలబెట్టినవాడు ఆయన. అందువల్ల నేను ఈ సంసారంలో ఉండలేను, నేను హిమాలయాలకి వెళ్ళి అక్కడ కొంతకాలం తపస్సు చేస్తాను, కొంతకాలం కురుక్షేత్రంలో, కొంతకాలం యమునా నదీ తీరంలో, మరి కొంతకాలం గంగా తీరంలో, కొంతకాలం బదరీవనం దగ్గర ఉన్న సరస్వతీ తీరంలో నేను తపస్సు చెయ్యాలి అని సంకల్పించాను. ఇక నువ్వు అడగచ్చు, కన్న తల్లి రుణం తీర్చుకోకుండా తపస్సుకు వెళ్ళడం దోషం కదా అని. నీకు ఆ బెంగ కూడా అక్కర్లా, ఎంత తపస్సులో ఉన్నా, ఏ నిష్ఠలో ఉన్నా, జపంలో ఉన్నా, యజ్ఞంలో ఉన్నా, నువ్వు అలా తలుచుకో, తక్షణం నీ దగ్గర ప్రత్యక్షమవుతాను. వ్యాస లేక కృష్ణ అని నువ్వు తలుచుకున్న ఆ క్షణమే నేను నీ దగ్గర ప్రత్యక్షమై నీవు ఏం పని చెబితే ఆ పని చేసి పెట్టి మళ్ళీ వెళ్ళిపోతాను, ఈ విధంగా మాతృణం తీర్చుకుంటానన్నట్టు. ఇంకంతకంటే తల్లికి కావాల్సిందే ఉంది? రోజు అమ్మ ఎదురుగుండా కూర్చొని అమ్మని తల్లేవాడి కంటే, అన్నం పెట్టకుండా ఏడిపించేవాడి కంటే పిలిచిన వెంటనే వచ్చి తల్లిదండ్రుల రుణం తీర్చుకునే కొడుకు పుట్టడం ఒక మహాయోగం. ఆవిడ కూడా కారణజన్మురాలు గనక ఆవిడకి అటువంటి మహత్తరమైన శక్తి వచ్చింది. దానికి ఒక కారణం ఉంది. పూర్వం దుర్వాసుడు తన తపస్సుని పాడు చేస్తున్న
అద్రిక అనే ఒక అప్సరకి శాపం పెట్టాడు. దుర్వాసుడు తపస్సు చేస్తున్నాడు, ఇంతలో ఇంద్రుడు పంపగా దుర్వాసుడి తపస్సు పాడు చేయడానికి అద్రిక అని పేరు కలిగిన ఒక అప్సరస వచ్చింది, నృత్యం చేసింది. నృత్యం చేసిన దుర్వాసుడు కదలలేదు. దాంతో ఆవిడ తన చీర చెంగు పెట్టి ఇలా మొహం మీద కొట్టిదిట. చీర చెంగు తగిలితే ఏమైనా ఆయన కాముకుడు అవుతాడేమో, తపస్సు పాడు చేస్తాడేమో అనుకుని చెంగుతో మొహం మీద చెంగును కొట్టింది. ఆయన అలా లొంగడు, అందుకని ఒళ్ళు మండిపోయింది. విశ్వామిత్రుడిలాగా ఒక్కసారి కూడా ఆయన స్త్రీలకు లొంగలేదు. కానీ కోపిష్టవడం వల్ల ఏం చేశాడు, దౌర్భాగ్యాల నేను తపస్సు చేసుకుంటూ అంటే చీర చెంగు పెట్టి మొహం మీద కొడతావా, నువ్వు చేపవైపో అన్నాడు. వెంటనే ఆవిడ కంగారు పడి, అయ్యా నేను నిజంగా కావాలని పని చేయలేదు, ఇంద్రుడి ఆజ్ఞని పరిపాలించడం మా అప్సరసల యొక్క కర్తవ్యం. ఇంద్రుడు నీ తపోభంగానికి పంపాడు, ఆయన బాగానే ఉన్నాడు, నువ్వు బాగానే ఉన్నావు, మధ్యలో నేను భ్రష్టురాలను అయ్యా నన్ను క్షమించమంటే, అయితే ఓ పని చేద్దాం, నువ్వు యమునా నదిలో చేపగా అవుతావు, ఆ సమయంలో ఉపరిచర వసువు యొక్క రేతస్సు ఆ యమునా నదిలో పడుతుంది, దానిని నువ్వు మింగేయి. బ్రహ్మదేవుడి దగ్గర ఇద్దరు దూతలు ఉంటారు, ధాత విధాత అని, వాళ్ళ అంశులు ఆ రేతస్సులో ప్రవేశిస్తాయి, వాటిని నువ్వు మింగి ఇద్దరు పిల్లల్ని కంటావు, పిల్లల్ని కనగానే నీకు శాప విముక్తి అయి అప్సరసు అయిపోతావు. ఆ పిల్లలిద్దరూ ధాత విధాత అని పిలువబడే బ్రహ్మదేవుని యొక్క అనుచరులు వాళ్ళు. వాళ్ళల్లో ఒకడెప్పుడు చిక్కులు పెడతాడు, మనం ఏ పనులు చేసినా ముందు ఆ పనిలో విఘ్నం కలగజేస్తాడట. ఒక ఆయన ఉపన్యాసం మొదలెట్టాడు అనుకోండి, ఎవడో ఒక ఛానల్ ద్వారా ముందు కాస్త గందరగోళం చేయిస్తాడు, వెంటనే రెండోవాడు విధాత ఏం చేస్తాడు, ఆ గందరగోళం నుంచి బయటపారేస్తాడు. ఈ ఇద్దరే కాశీలో మకాం పెట్టి మనలాంటి వాళ్ళని కాశీలో ఉండకుండా ఉండడానికి ఎన్ని చెయ్యాలో అన్నీ చేస్తారు తెలిసిన. ఆ విషయం కాశీఖండంలో కూడా ఉంటుంది. ఆ ధాత విధాతల యొక్క అంశతోటి ఈ మత్స్యరాజు గారికి, ఇందాక నేను చెప్పాక మీకు చేప కడుపులో నుంచి ఒక ఆయన మగ ఆయన, రెండోవాడు సత్యవతి పుట్టింది. ఆ మగవాడు మత్స్యరాజు, ఈ రెండోవాడ మత్స్యగంధి, వీళ్ళు పుట్టారు. వీళ్ళ పని మొదటివాడు చిక్కులు పెట్టేవాడు, ఆ అంశతోటి మత్స్యరాజు పుట్టాడు. చిక్కులను విడదీసేటటువంటి రెండో విధాత యొక్క అంశతోటి మత్స్యగంధి పుట్టింది. అందుకే మత్స్యగంధి వల్ల మహాభారత వంశంలో ఉన్న చిక్కులు తొలగాయి, ఆ కారణ జన్మురాలు. అందుకే ఆవిడ కూడా వ్యాసుడు వంటి వాడు పుట్టాడు, లేకపోతే సామాన్యులకైతే అటువంటి కొడుకులు పుడతారండి, ఎంత తపస్సు. ఈ జన్మలో కాదు, పూర్వజన్మలో ఏదో సుకృతం లేకపోతే ఇటువంటి మహానుభావులైన కొడుకులు పుట్టరు. ఇప్పుడు వేదవ్యాసుడు తల్లికి అలాగ నమస్కరించి వరమిచ్చి నువ్వు తలుచుకుంటే వస్తానని అదృశ్యమైపోయాడు. ఆవిడ తండ్రికి విషయం చెప్పింది, ఆయన కూడా చాలా సంతోషించాడు, అంతటి మహానుభావుడు మన వంశంలో పుట్టాడే, అయినా నువ్వు కన్యగా ఉన్నావు, అది నాకు మరీ సంతోషం అన్నాడు ఆయన. ఇలా వేదవ్యాస మహర్షి వెళ్ళిపోయాడు. ఇక ఆ కాలంలో చంద్ర భగవానుడికి తారవల్ల బుధుడు పుట్టాడు, బుధుడికి పురూరవుడు అనే కొడుకు పుట్టాడు. ఈ పురూరవుడు మహాపరాక్రమవంతుడు. ఒకసారి వశిష్ఠుడి వంటి మహానుభావులైన ఋషులు యజ్ఞం చేయడానికి బంగారపు పళ్ళాలు, సృక్కుశ్రవలు ఇలాంటివన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటే అహంకారంతో వాళ్ళ సొమ్ములు అపహరించాడు. అసలు ఈ దానం చేయడం తప్ప పుచ్చుకోవడం ఎరగని మహానుభావులు ఆ రోజులు రాజులు. మరి వీడికి ఏం కర్మయోగం వచ్చిందో, పోయే కాలం వచ్చి పురూరవుడు వశిష్ఠుడి వంటి వాళ్ళ యొక్క సువర్ణాన్ని అపహరించాడు. విప్రతతి సొమ్ము కంటెను విషము మేలు, బ్రాహ్మడి సొమ్ము కంటే విషం మంచిదన్నారు. విషం ఒక్కసారే తంపుతుంది, ఈ సొమ్ము కొంపలు ముంచుతుంది. వెంటనే బ్రహ్మదేవుడు ఏం చేశాడు, వీడు చాలా పొరపాటు చేశాడు, ఈ చంద్రుడి మనవడు పురూరవుడు, ఒక్కసారి నచ్చ చెప్పి ఆ ధనాన్ని తిరిగి వశిష్ఠాదులకు ఇప్పించు అని తన మానసపుత్రుడైన సనత్కుమారుడిని పంపాడు. సనత్కుమారుడు పురూరవుడి రాజ్యానికి వెళ్ళి, నాయన పురూరవ, హస్తినాపుర సింహాసనాధీశ్వర, ఒక్కసారి బయటకు వచ్చి మాకు దర్శనమిస్తే నీకు మేము కర్తవ్యం బోధిస్తామంటే, వాడు తలుపు వేసేసి వాళ్ళ మొహం మీద రక్షక భటుల చేత సింహద్వారం ముయించేసి, మీలాంటి సామాన్య బ్రాహ్మణులు వస్తే ఈ మహారాజు గారు దర్శనమివ్వడు, మీకు దర్శనమివ్వను పండు అన్నట. వాళ్ళు రెండు మూడు సార్లు తలుపు తట్టారు, మేము సామాన్యులమైనా పర్వాలేదు, బ్రహ్మమానస పుత్రులమైన మమ్మల్ని నువ్వు పనికి మాలిన వాళ్ళని తిట్టినా పర్వాలేదు, అయినా ధర్మబోధ చెయ్యడానికి బ్రహ్మ పంపగా వచ్చాం, మా మాట వింటే బాగుపడతావు, మరొక్కసారి ఆలోచించుకో తలుపు తీయంటే అహంకరించి నేను తీయను పండన్నాడు. ముష్టెత్తుకునేవాడా పో అన్నట్టు పైగా. దాంతో ఆయనకు మండింది, నేను ముష్టెత్తుకునేవాడినైనా పర్వాలా, కానీ నన్ను ముష్టెత్తుకునేవాడని అవమానించావు కదా, దానికి తగిన ఫలితం అనిపిస్తావు. ఊర్వశి అని పేరు కలిగిన అప్సరస యొక్క వల్లో పడి భ్రష్టుడివై వెర్రివాడివై గొడ్డిప్పుకు తిరుగుదువుగా కానీ శపించాడు. ఆ శాపం వల్లే
పురూరవుడు అనేవాడు తర్వాత కాలంలో ఊర్వశిని ప్రేమించి ఊర్వశి వెళ్ళిపోతే దిగంబరంగా ప్రపంచమంతా తిరిగాడు. ఊర్వశి అహానా ప్రేయసి స్వర్గాదపి గరియేసి అంటూ తిరిగాడు. పాపం చివరికి ఎందుకు వెలిగి రాకుండా అయిపోయాడు. ఎక్కడో చివరికి ఊర్వశి దొరికింది. ఇక్కడంతే ఆ కథ అంతా చెప్పడు కానీ దేవీ భాగవతంలో దాన్ని బాగా చెబుతాడు. అక్కడ అవసరం కనుక ఆ పురూరవుడు వెర్రివాడై ఉన్మత్తుడై చివరికి తన కొడుకులకి రాజ్యం ఇచ్చి సన్యసించి కురుక్షేత్రానికి పోయాడు. విప్రుడి యొక్క సొమ్మును అపహరించిన పాపానికి కొన్ని వందల సంవత్సరాలు పిచ్చేళ్ళ తిరిగాట. ఆ తర్వాత తపస్సు చేసి మహానుభావులైన వశిష్ఠాదులు కరుణాస్వరూపులు గనక మళ్ళీ వాడు కాళ్ళ మీద పడగానే వాడి చేత ప్రాయశ్చిత్తం చేయించి వాడిని మొత్తం మీద ఉద్ధరించారు. ఆ పురూరవుడికి నహుషుడు మొదలుకొని కొందరు కొడుకులు ఉన్నారు. నహుషుడికి ప్రియంవద అనే భార్య వల్ల నలుగురు కొడుకులు పుట్టారు. యతి, యయాతి, ఆయతి, వియతి అని. అందులో యయాతి అనేవాడు మహాపరాక్రమవంతుడు. అతడు ఈ భూమండలాన్ని హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించాడు ఏకఛత్రాధిపత్యంగా. యయాతి పరిపాలనా కాలంలో భూమండలంలో అక్కడక్కడ చిన్న చిన్న సామంత రాజ్యాలు ఉండేవి. యయాతేమో చక్రవర్తి. ఆ చక్రవర్తి కింద చిన్న చిన్న సామంతరాజులు చాలామంది ఉండేవారు. ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం లేదు, రాష్ట్రాలు లేవు. అలాగే ఆ రోజుల్లో కూడా చిన్న రాజ్యాలన్నీ రాష్ట్రాలు అన్నమాట, సామంతరాజులు వాళ్ళు. వీళ్ళందరికీ పైన కేంద్ర ప్రభుత్వం హస్తినాపుర సింహాసనం. దాని మీద ఆ రోజుల్లో యయాతి కూర్చుని అందరినీ అదుపులో పెట్టాడు. ఆ కాలంలో ఈయన సామంతరాజుల్లో వృషపర్వుడు అని ఒక రాక్షసరాజు కూడా ఉన్నాడు. ఈ రాక్షసరాజు గారికి శర్మిష్ఠ అనే ఒక కూతురు ఉన్నది. ఈ వృషపర్వుడి కాలంలో దేవతల బాధ వృషపర్వుడికి కలగకుండా శుక్రాచార్యుడు తన మహామహిమతో ఆయన్ని రక్షించేవాడు. శుక్రుడు రాక్షసుల గురువు గనక. మనుజాధిప వృషపర్వుండను దానవపతికి శుక్రుడు ఆచార్యుండై అనిమిష విరోధులకు ప్రియమనరించుచు వివిధ విధ నయోపాయములను. వృషపర్వుడు ధర్మాత్ముడు, గురువుగారిని ఎంతో భక్తితో చూసేవాడు. ఆయన ఎప్పటికప్పుడు గురువుగారి సేవ చేసి ఆయన అనుగ్రహంతో రాక్షసులమైన మేము దేవతల వల్ల ఓడి పారిపోకుండా సుఖంగా ఉండాలి, మమ్మల్ని కాపాడు అని గురువుగారి పాదాలు పట్టుకున్నాడు. ఆయన తన తపశ్శక్తితో దేవతలు వచ్చి రాక్షసుల్ని నాశనం చేయకుండా శ్రద్ధగా కాపాడాడు. ఒకసారి ఆ మహానుభావుడి కాలంలో ఓ తమాషా జరిగింది. శుక్రాచార్యుడి దగ్గర చాలా గొప్ప దివ్యశక్తి ఉన్నది. అది మృత సంజీవని అని విద్య. 100 సంవత్సరాల కాలం శివుడి కోసం తపస్సు చేసి చచ్చిన వాణ్ణి బ్రతికించగలిగే విద్యను పొందాడు. మృత సంజీవిని, చచ్చిన వాణిని బ్రతికించే మంత్రం. ఈ మంత్రంతో ఆయన ఏం చేసేవాడు, వృషపర్వుడి దగ్గర ఉన్న రాక్షసులకి దేవతలకి యుద్ధం జరిగితే రాక్షసులు దేవతల చేతిలో చచ్చిపోగానే ఈ మంత్రం చదివి వాళ్ళు బ్రతికించేవాడు. దేవతల్ని బ్రతికించడానికి అప్పటికింకా అమృతం రాలేదు. దాంతో దేవతలంతా సర్వనాశనం అయిపోయేవారు, రాక్షసులు మాత్రం అంతకంతకీ అభివృద్ధి పొందేవారు. దాంతో దేవతలంతా భయపడి ఒకరోజున బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. గురుదేవ, మనకేమో చావు లేకుండా చేసే అమృతం ఇప్పటి వరకు లభించలేదు. అది ఎప్పటికి లభిస్తుందో శ్రీహరి కటాక్షం ఉంటే తప్ప మనం వాటిని పొందలేం. అది ఎప్పటికి దొరుకుతుందో మనకు తెలియదు. ప్రస్తుతం ఉన్న కాలంలో రాక్షసులది పై చేయి అవుతోంది. దానికి గల కారణం రాక్షస గురువు శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవని అనే విద్య ఉండడం. మీ దగ్గర ఆ విద్య లేకపోవడంతో మేము రాక్షసుల చేతిలో చచ్చిపోతున్నాం. రాక్షసులు చచ్చినా మళ్ళీ వాళ్ళ గురువుగారు శుక్రుడి వల్ల బ్రతుకుతున్నారు. ఇలా అయితే కొంతకాలానికి రాక్షసులు తప్ప దేవతలు లేకుండా అయిపోతారు. ఆ మృత సంజీవని అనే విద్యని మనకి ఎవరైనా తెచ్చి పెడితే బాగుండు, ఎవరు తెచ్చి పెడతారో మీరు చెప్పండి అనగానే ఆయన నవ్వి, మా కుమారుడు కచుడు చాలా గొప్పవాడు, మంచి యువకుడు, వినయం కలిగిన వాడు, పండితుడు, జ్ఞాని, గురువులను ఎలా పట్టుకోవాలో తెలిసినవాడు, ఇతన్ని పంపుదామనగానే వెంటనే దేవతలంతా బృహస్పతి కొడుకు కచుడి దగ్గరికి వెళ్ళారు. ఓ కచ, నువ్వు ఉత్తముడివి, బుద్ధిమంతుడివి, శిష్యుడికి ఏ లక్షణాలు ఉండాలో అవన్నీ నీలో ఉన్నాయి. నువ్వు ఏదో రకంగా శుక్రాచార్యుణ్ణి పట్టుకో, ఆయన సేవ చెయ్యి, మృత సంజీవిని అనే విద్యను స్వీకరించు, ఆ విద్య ద్వారా మమ్మల్ని బ్రతికించు, గురువుగారి తర్వాత గురువుగారు లాంటి వాడివి నిన్ను మేము ప్రార్థిస్తున్నాం. తర్వాత మరొక మాట, మృత సంజీవిని అనే విద్య అంత తేలిగ్గా నీకు శుక్రాచార్యుడు ఇవ్వడు, కానీ నువ్వు పొందడానికి మేము మంచి ఉపాయం చెబుతున్నాం. శుక్రాచార్యుడికి దేవయాని అని కూతురుంది. ఆ కూతురు చాలా అందగత్తె. ఆమెను ఆకట్టుకునే సౌందర్యం నీ దగ్గర ఉంది,
ఆమెను ఆకట్టుకున్నావా, ఆ విద్య నీకు తేలిక వస్తుంది. కూతురు అంటే ఆయనకి ఎంత ఇష్టం కనుక. ఒక్కొక్కప్పుడు గురువుల్ని పట్టుకోవడం కంటే గురువుగారు కుటుంబాన్ని పట్టుకుంటే తొందరగా పనులు అవుతాయి సుమా అని సలహా ఇచ్చి పంపించారు. అంటే భవిష్యత్తు దేవతలకు తెలుసు కనుక అలా చెప్పి పంపారు. కచుడు చాలా వినయంగా శుక్రాచార్యుడి పాదాలకు నమస్కరించి, నేను బృహస్పతి కొడుకుని, విద్యాభ్యాసం కోసం వచ్చాను, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి మీకున్న విద్యను నేర్పండి అనగానే అసలు ఎంత సంస్కారం ఉండే ఆ రోజుల్లో. శుక్రుడికి బృహస్పతికి పచ్చగడ్డేస్తే భగ్గుమ ఉంటుంది, ఎందుకంటే అది ప్రొఫెషనల్ జలసి అంటారు, వృత్తి విరోధం. మనం ఇప్పుడే చూస్తున్నాం కదా మహాపండితుల మధ్య కూడా వైషమ్యాలు వైరుధ్యాలు. అటువంటిది ఆ రోజుల్లో కూడా నిజానికి శుక్రుడికి గురువుకి ప్రత్యేకమైన విరోధం లేకపోయినా, రాక్షస గురువు అయినా దేవతల గురువు అయిన అవడం వల్ల, ఉద్యోగం వల్ల వాళ్ళిద్దరికీ తెలియకుండానే వైరుధ్యం వచ్చింది, విరోధం వచ్చింది. అటువంటిది బృహస్పతి గారి కొడుకు కచుడు నీ దగ్గరకు వచ్చి విద్యాభ్యాసం చేద్దామనుకుంటున్నాను అంటే ఇంకొక గురువు అయితే ఏం చేయాలి, ఛీ పో అనాలి కదా. కానీ ఆయన అల్ల, నాయన నిన్ను పూజిస్తే మీ తండ్రి బృహస్పతిని పూజించినట్టే, ఆ మహానుభావుడిని చూసినట్టుంది అని అర్ఘ్యపంచాదులు ఇచ్చాట. మహాభారతం మనకి ఇటువంటి సంస్కారం నేర్పుతోంది, ఊరికే కథ వినడం కాదు. ఒక శత్రువు అనుకున్న వాడి కొడుకు వస్తే కూడా ఏదో మాకు వృత్తిరీత్యా కాస్త వైషమ్యం కనబడుతున్నది తప్ప మేము మానసికంగా ఒకటే. ఆ మహాత్ముడు పండితుడు, ఆయన కొడుకు వచ్చావు, నీకు అర్ఘ్యపాద్యాలు ఇస్తే మీ నాన్నగారికి ఇచ్చినట్టే ఆయన అర్ఘ్యపాద్యాలు ఇచ్చి గౌరవించాడు, కౌగిలించుకున్నాడు, తన శిష్యుడిగా చేర్చుకున్నాడు, తనకు వచ్చిన పాఠాలు చెప్పాడు. ఒక మృత సంజీవిని మాత్రం అంత తిరిగి ఎవరికి ఇవ్వడండి, ఆయన ప్రాణం పోయినా ఆ విద్య మాత్రం ఎవరికి ఇవ్వడం, ఇంకా అన్ని విద్యలు ఇచ్చేవాట. కానీ కాలం కలిసి రావడం అంటారు కొన్ని. నిజానికి ఈయన వచ్చింది మృత సంజీవినికి, అయినా ఆ విషయం ఎక్కడ బయటపడకుండా 100కి 100 రూపాయలు భక్తితో గురువుగారి మీద రవ్వంత కూడా వేరే ఉద్దేశం లేకుండా పూజించాడు. కచుడికి సంపూర్ణమైన భక్తి ఉంది, దేవతలు పంపగా వచ్చిన ఆయన మాత్రం శుక్రుణ్ణి సద్గురువుగానే భావించాడు. ఆయన ఏం చెబితే అది చేసేవాడు. గురువుగారికి ఎంత సేవ చేశాడో దేవయానికి కూడా వినయంగా చేతులు కట్టుకుని అంతే సేవ చేసేవాడు. గురువుగారినే కాదు గురువుగారి కుటుంబాన్ని కూడా చూడాలి, అందుకని ఆవిడకి ఇంకా సేవ చేసేవాడు. ఆవిడకి ఈయన రూపం ఆకర్షణ కలిగించింది. ఇంకేముంది, ఈయన పాచికి పారినట్టు అయ్యింది. ఎప్పటికప్పుడు వాళ్ళ నాన్నగారి కోసం ఏం చేసినా అవన్నీ ఇతడు కూడా పెట్టేదిట. ఇతడు కూడా ఎక్కడ హద్దులు దాటకుండా ఇద్దరిని గౌరవించాడు. ఒకరోజున గురువుగారు, నా ఆవులని అడవికి తీసుకెళ్ళి మేపడానికి రాక్షసుల్ని పంపుదామా అంటే వాళ్ళ మీద నాకు అంతగా నమ్మకం లేదు, రాక్షసులు నా శిష్యులే, నేనంటే గౌరవం కలిగిన వాళ్ళే, కానీ ఆవులు కనపడగానే తినేసే దరిద్రపు లక్షణం వాళ్ళకున్నది, గోభక్షణ చేస్తారు వాళ్ళు. నా కర్మగాని గోభక్షణ చేసే వాళ్ళకి గురువుగా ఉన్నాను, ఎందుకంటే వాళ్ళకి నా మీద అంత భక్తి కనుక. అయినా వాళ్ళని నమ్మి నేను ఈ గోవుల్ని పంపలేను, నువ్వు వెళ్ళి అడవిలో గోవుల్ని మేపు అన్నాడు. దాంతో కచుడు రోజు ఉదయం పూట బయలుదేరి ఆవుల్ని మేపి ఏ మధ్యాహ్నానికి వచ్చి తర్వాత విద్యను నేర్చుకునేవాడు. ఒకరోజున ఈ రాక్షసులు, బృహస్పతి కొడుకేమిటి, మన గురువు గారి దగ్గరికి విద్యాభ్యాసానికి రావడం ఏమిటి, దీని వెనకాతలు ఏదో అంతరార్థం ఉంది, ఈ దుర్మార్గుడు మృత సంజీవిని కొట్టేయడానికి వచ్చి ఉంటాడు, అసలు దేవతలంటేనే మనకి బద్ధ విరోధులు, అటువంటిది దేవగురువు కొడుకు ఇక్కడికి రావడం ఏమిటి, ఈయనని మన గురువు గారు శిష్యుడిగా చేర్చుకోవడం ఏమిటి, వీడిని చంపి అవతల పారేద్దామని ఎదురు చూస్తున్నారు ఇట్లాంటి చాలా కాలం నుంచి. అందుకని ఈయన అడవిలో ఆవులు మేపడానికి వెళ్ళగానే సమయం చూసుకుని వీడిని ఈటలతో పొడిచి కొళ్ళ పొడిచి చంపేసి ఈ శవాన్ని ఒక పెద్ద చెట్టుకి తాళ్ళేసి కట్టారు. శవం కూడా ఎవరికి దొరకకూడదని ఒక చెట్టుకి కట్టేసి మరీ వచ్చేసారట. ఏమో వాడు బతికితే తస్తా, మళ్ళీ మనం తస్తాం, వాడు ఒకవేళ చచ్చిన వాడు బ్రతికి నడిచి వస్తాడేమో అనుకుని చచ్చిన వాడి శవాన్ని కూడా ఒక పెద్ద వృక్షానికి బోదికి కట్టేసి ఇంటికి పోయారు. సాయంత్రం అయ్యింది, ప్రతిరోజు మధ్యాహ్నం అయ్యే సమయానికల్లా వచ్చేసేవాడు ఆయన, కానీ ఈ పూట రాలేదు. ఇంకా దేవయ్య అని ఈయన వచ్చే సమయానికి తన ఆశ్రమ ద్వారం దగ్గర నిలబడి అలా ఎదురు చూపులు చూసిందిట, కానీ అతను రాలా. అందుకని తండ్రి దగ్గరికి వెళ్ళింది, నాన్నగారు మీ శిష్యుడు రాలేదండి అంది. వస్తాళ్ళేమ్మా అంటే మీకేం తెలుస్తుందండి, ఈ సమయానికి రోజు ఆయన వచ్చేవాడు, ఇంత ఆలస్యం ఎప్పుడూ చేయడు, వాడి మయోఖముల్ కలుగువాడపరాంబుది గృంకే ధేనువుల్ నేడిట వచ్చేకతమ నిష్టమెయిల్ భవదగ్నిహోత్రముల్ పొడిమి వెల్వగా బడియే ప్రొద్దును పోయే
కచుండునే నియుండ్రాడు వనంబులోన మృగరాక్షస పన్నగ బాధనుందెను. తీవ్రమైన కిరణములు కలిగిన సూర్యభగవానుడు వేడి తగ్గి క్రమక్రమంగా పశ్చిమ సముద్రంలో గడిపోయాడు, పడమర దిక్కికి వాలిపోయాడు. ఆవులు, కచుడితో పాటు అడవిలోకి వెళ్ళిన ఆవులు అతడు లేకుండా ఒంటరిగా వచ్చేసాయి. అంటే వాటి దారిన వాటికి అలవాటైపోయింది, అందుకని ఇంటికి వచ్చేసాయి. నీవు సాయంత్ర సమయంలో అగ్నిహోత్రుణ్ణి పూజిస్తావు, నీ అగ్నిహోత్రములు కూడా నిష్ఠతో వ్రేల్వబడ్డాయి, నీవు అగ్నిహోత్రాల్ని పూజించేశావు. ఈ సమయానికి నీకు శుర్కూసర్వలు, సమిధలు ఇవన్నీ నీ శిష్యుడిచ్చేవాడు. వాడు లేకపోయినా నువ్వు మాత్రం నీ యజ్ఞం నువ్వు కానిచ్చావు. సూర్యభగవానుడు పూర్తిగా కుంకాడు. ప్రొద్దు పోవడం అంటే, ప్రొద్దు అంటే సూర్యుడు, సూర్యుడు పూర్తిగా సముద్రంలో గడిపోయాడు. చీకటి పడిపోయింది, కచుడు రాలేదు. అడవిలో క్రూర మృగాల వల్ల కానీ లేక రాక్షసుల వల్ల కానీ ఏమైనా ఇబ్బందులు పొందాడేమో, మన రాక్షసులు క్రూరులు కదా, ఏం చేశారో నాన్న ఆలోచించు అనగానే ఆయన, మా అమ్మాయి మరీ ఎంత ఏడుస్తుంది, వాడు రాకపోతే అన్నం తిందేమో అని కూతురు మీద ఉన్న ప్రేమ కొద్దీ కళ్ళు మూసుకొని తన దివ్య దృష్టితో అసలు విషయం కనిపెట్టి వెంటనే మృత సంజీవని విద్యని పిలిచి, ఓ సంజీవిని, నేను నిన్ను జపించి విడిచిపెడుతున్నాను, అడవిలో చచ్చిపోయి ఉన్న కచుణ్ణి బ్రతికించి కట్లు తెంపి నా దగ్గరకు అప్పగించి వెళ్ళిపో అన్నట. వెంటనే ఆ మృత సంజీవిని ఒక గొప్ప స్త్రీ రూపం ధరించి వెళ్ళి చచ్చిన వాడికి ప్రాణం ఇచ్చి వాడి కట్లు తెంచి గౌరవంగా గురువుగారికి అప్పగించి వెళ్ళిపోయింది. దేవయ్యాన్ని సంతోషించి వాడి నాన్నగారికి గడ్డం పట్టుకుని, మా డాడీ ఎంత మంచివాడో అని ఈ దాడీని పట్టుకుని ఆయన్ని గౌరవించింది. కూతురు అంటే ఆయనకి ప్రేమ. ఆవిడ ఏ ఉద్దేశంతో అడిగిందో కూడా ఆయనకి అక్కర్లా, మా అమ్మాయి అడిగింది, ఏమైనా చెయ్యాలనుకునేవాట. ఇలా కొంతకాలం పాటు మళ్ళీ సాగింది. రాక్షసులకు ఒళ్ళు మండిపోయింది. మృత సంజీవిని విద్యతో గురువుగారు నేను బ్రతికించాడా, మేము చంపడం ఆయన బ్రతికించడం, ఎన్నిసార్లు చంపినా ఆయన బ్రతికిస్తాడు, కాబట్టి అసలు వీడిని బ్రతికించకుండా చెయ్యాలి, ఏం చేద్దామని ఆలోచించి ఇంకోసారిన అడవిలోకి ఆవులు కాచడానికి వెళ్ళగానే మీదబడి కొళ్ళబొడి చంపేసి అగ్నిహోత్రంలో కాల్చి బూడిద చేసారట. కట్టెల్లో పెట్టి కాల్చేశారు, ఏకంగా కాల్చేసి ఆ చితాభస్మం అంతా మధ్యంలో కలిపి ఒక పెద్ద పేప తీసుకొచ్చి ఆ పేపలో వారుణి వాహిని పోసి అందులో కలిపేశారు ఈ బూడిది. శుక్రాచార్యుడికి ప్రతి శుక్రవారం మద్యం తాగడం అనేది ఆ రోజులో పెద్ద బలహీనత. ఆయన తాగడం మొదలు పెడితే మొత్తం గుంటూరు వాళ్ళంతా కలిసి తాగేది ఆయన ఒక్కడే తాగేవాడు. అంత శక్తి ఉంది ఆయన, తపశ్శక్తి కలిగిన వాడు. తపశ్శక్తి కలిగిన వాడు సీసా తాగుతాడు, సీసము తాగుతాడు. పాపం మనవాళ్ళు సీసాలు ఎత్తగలరు కానీ, మనవాళ్ళు అంటే మీ గురించి కష్టమా, కొంతమంది తాగుబోతులు సీసాలు తాగలరు కానీ సీసం తాగలేరు. శంకరాచార్య వారి శిష్యులు అలాగే పరీక్షించాడు ఆయన. కావాలని మా గురువుగారు ఏం చేస్తే చేస్తాం అన్నారంటే కొందరు. అప్పుడు ఆయన కావాలని ఒక రోజున కళ్ళు తాగాడు, వాళ్ళు తాగారు, మర్నాడు సీసం కరిగించి తాగాడు. మీరు తాగండి రా అంటే చచ్చిపోతాం గురువుగారు అన్నారట. ఇప్పుడు అర్థమైందా, అది తాగినప్పుడు ఇది తగ్గలగాలి, లేకపోతే మాట్లాడు కొనుక్కోవాలి. గురువుగారు చేసిన ప్రతి పనిని మీరు చెయ్యగలిగే శక్తి ఉన్నప్పుడు అనుకరించాలి, కానీ లేకపోతే గురువును అనుకరించడం ప్రమాదం సుమా అని సలహా ఇచ్చాడు ఆయన. అలా ఎప్పుడు కూడా శుక్రాచార్యుడు తాగాడు కదా అని మనం కూడా తాగితే మనం వక్రాచార్యులం అవుతాం. ఇప్పుడు ఈ శుక్రుడు శుభ్రంగా ఆ మద్యం చితాభస్మంతో కూడినటువంటి మద్యం తాగేశాడు. దాంతో ఆయనకి తీవ్రమైన మత్తు వచ్చింది. యథాప్రకారంగా సూర్యాస్తమయం అయ్యింది. మళ్ళీ అమ్మాయి వచ్చింది, దేవయాని, నాన్నగారు మళ్ళీ కచుడు రాలేదు, రాక్షసులు చంపేసినట్టున్నారు, ఆయన బ్రతికించండి బాబోయ్ అంటే, ఈయన మైకంలో ఉన్నాడు కదా, ఊరుకోమ్మా నన్ను చంపేస్తున్నావు, వాడు వస్తాడు ఎక్కడికెడతాడు అనేవాట. కుదిపి కుదిపి నాలుగైదు బిందులు నీళ్లు నెత్తి మీద పోసి చన్నీళ్లు కొమ్మరించి ఆయనకి మెలకు తెప్పించింది. అప్పటికి కాస్త స్పృహలోకి వచ్చాడు ఆయన. ఏమి తల్లి ఏడుస్తున్నావంటే, కచుడు రాలేదు నాన్నగారు, మీరేమో తాగిన వైకంలో ఉండిపోయారు, ఆయన్ని బ్రతికించకపోతే నేను బ్రతకను, నేను చచ్చిపోతాను బాబోయ్ని. అప్పుడు కుమార్తె కోసం తన దివ్య దృష్టిని మళ్ళీ ప్రయోగించాడు ఆయన. భూలోకం అంతా వెతికాడు, ఎక్కడా కనపడలేదు. ఆయన స్వర్గంలో వెతికాడు, అక్కడా కనపడలేదు. పాతాళం వెతికాడు, అక్కడా కనపడలేదు. ఇదేమిటిది, ఏ లోకంలోనూ కనపడడం లేదు. అమ్మాయి ఎంత వెతికినా ఈ కచుడు ఏమయ్యాడో కనపడలేదంటే, నాన్నగారు మీ దివ్య దృష్టికి అందనిదంటూ ఉండదు, ఎక్కడున్నాడో వెతకండి అనగానే చివరికి ఆయన ఏం చేశాడు, ఓ దివ్యశక్తి, ఈ ఏడేడు పద్నాలుగు లోకాల్లోనే కాక మరి ఎక్కడైనా సరే కచుడు దాక్కుని ఉంటే వాడు ఎక్కడున్నాడో నాకు చూపించన్నట. అప్పుడు ఆ దివ్యశక్తి నీ గర్భంలోనే ఉన్నాడు అని జరిగింది చెప్పింది. అప్పుడు ఆయనకు మతిపోయి,
ఇంకా కచుడి మీద ఆశ వదిలేసుకో, ఎందుకంటే దుర్మార్గులు రాక్షసులు మాయదారి నక్క చిత్తులు ఉపయోగించి వాడిని కాల్చి బూడిద చేసి నా కడుపులోకే పంపారు.